హాయ్ ఎవ్రీవన్ ఈరోజు సైక్లిక్ రిటెండెన్సీ చెక్ అనే కాన్సెప్ట్ చూద్దాం సో కంప్యూటర్ నెట్వర్కింగ్లో మనం ఫస్ట్ ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ చేస్తామో డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎర్రర్స్ ఏమైనా అక్కర్ అయితే ఆ ఎర్రర్స్ని మనం ఏం చేస్తాం ఫస్ట్ డిటెక్ట్ చేస్తాం ఆ డిటెక్ట్ చేయడానికి మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ చూసాం ఆ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎర్రర్ డిటెక్ట్ చేసే ప్రొసీజర్ సింగిల్ బిడ్ చెక్ మల్టీబిడ్ చెక్ అని చెప్పి కొన్ని ప్రొసీజర్స్ చూడడం జరిగింది థర్డ్ ప్రొసీజర్ వచ్చేసరికి చెక్ సమ్ ప్రొసీజర్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి సైక్లిక్ రిడెండెన్సీ చెక్ సైక్లిక్ రిడెండెన్సీ చెక్ అనే కాన్సెప్ట్లో మనం ఫస్ట్ చేయాల్సిన ద మెయిన్ మెథడ్ ఏంటి అంటే మనం ఏదైతే సెండర్ సైడ్ పెర్ఫామ్ చేస్తామో అదే పెర్ఫార్మెన్స్ రిసీవర్ సైడ్ కూడా పెర్ఫామ్ చేస్తాం సో బోత్ సెండర్ అండ్ రిసీవర్ సైడ్ మనం చేసే వర్క్ ఏంటి అంటే మనం కేబిట్ మెసేజెస్ని పాస్ చేస్తాం కేబిట్ మెసేజెస్ని పాస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ మైనస్ కేబిట్ సీక్వెన్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం సో ఎప్పుడైతే అక్కడ ఎర్రర్స్ అనేవి డిటెక్ట్ అయినాయో అక్కడ మనకి వచ్చిన రిజల్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో ఎప్పుడైతే ఎర్రర్స్ రాలేదో అప్పుడు మనకి ఎర్రర్ అటు ఇటు అనేది ఎర్రర్ లేకుండా ఉన్న డేటా అనేది కరెక్ట్గా మనకి ఈక్వల్ అవుతుంది సో సిఆర్సీలో మెయిన్ టెక్నిక్ ఏంటి అంటే రిడెండెన్సీ టెక్నిక్ వాట్ ఈస్ ద రెడండెన్సీ ఏదైతే డూప్లికేసీగా మనం డేటాను తీసుకుంటామో దట్ ఈస్ డూప్లికేట్ మీన్స్ రిడెండెన్సీ అని చెప్తాం సో బై యూజింగ్ దట్ టెక్నిక్ మనం సిఆర్సీ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది సో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాడ్యులో టూ డివిజన్ అనేది యూజ్ చేస్తూ ఇందులో మనం పెర్ఫార్మెన్స్ అనేది చేస్తాం సో ఏదైతే మనం సెండింగ్ సైడ్ డేటా తీసుకుంటున్నామో ఆ సెండింగ్ సైడ్ డేటా మీద మనం మాడ్యులర్ టూ డివిజన్ అప్లై చేస్తూ ఆ మాడ్యులర్ టూ డివిజన్తో మనం వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని మనం రిసీవర్ సైడ్కి సెండ్ చేస్తాం అగైన్ రిసీవర్ సైడ్ కూడా సేమ్ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మనకి ఆ బోత్ ఈక్వల్ అయినప్పుడు మనకి అక్కడ ఎర్రర్ అనేది లేనట్టుగా మనకు అర్థమవుతుంది సో ఇందులో మెయిన్గా దీన్ని ఇంకొక నేమ్తో ఏమైనా కాల్ చేస్తాము అంటే బైనరీ డివిజన్ అని చెప్పి కాల్ చేస్తాం సో బైనరీ డివిజన్తో కూడా మనం సేమ్ పెర్ఫార్మెన్స్ అంటే ఏదైతే ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నామో దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు బైనరీ డివిజన్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ సమ్ బిట్స్ టోటల్ బిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఏదైతే మెసేజ్ తీసుకుంటున్నామో దట్ ఈస్ మెసేజ్ గివెన్ మెసేజ్ ప్లస్ రాడిక్స్ సో మనం తీసుకునే ర్యాడిక్స్ క్యాలిక్యులేషన్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ బోత్ కంబైన్డ్గా మనం టోటల్ బిట్స్ అనేది సెండ్ చేస్తాం సో ఇక్కడ ఇంకొక టెక్నిక్ ఏంటంటే పోలనామియల్ టెక్నిక్ పోలనోమియల్ డివిజన్ అనేది మనం ఇక్కడ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైనా కూడా బై యూజింగ్ సైక్లిక్ రిడెండెన్సీ చెక్ మనం చేసే ఎర్రర్స్ ఎటువంటి ఎర్రర్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఆర్డ్ ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం సో ఫస్ట్ ఆర్డ్ ఎర్రర్స్ అండ్ మనం ఫస్ట్ ప్రీవియస్గా యూస్ చేసిన సింగిల్ బిట్ ఎర్రర్స్ని కూడా ఈజీగా ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు అండ్ బర్స్ట్ ఎర్రర్స్ని కూడా ఇందులో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న టోటల్ టెక్నిక్స్లో అన్ని టెక్స్ ఒక ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి ఓన్లీ సింగిల్ బిట్ ఎర్రర్ని మాత్రమే ఐడెంటిఫై చేస్తున్నాను సెకండ్ టెక్నిక్ వచ్చేసరికి మల్టిపుల్ సింగిల్ బిట్ ఎర్రస్ని చెక్ చేయడం మనం ఈజీగా చేసుకోవచ్చు సో చెక్సమ్మ అనేది ఒకలా వర్క్ చేస్తుంది బట్ బై యూజింగ్ సైక్లిక్ రిడెండెన్సీ చెక్ మనం ఎన్ని టైప్స్ ఆఫ్ అయినా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో ఫస్ట్ మనం ఎర్రర్ని డిటెక్ట్ చేస్తేనే కదా దాన్ని ఈజీగా మనం సొల్యూషన్ గెట్ చేసుకోగలుగుతాం సో అలా ఏంటంటే టోటల్ ఇక్కడ ఎర్రర్ డిటెక్షన్ అనేది చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక పాయింట్ ఏంటంటే పాలనామియల్ డిగ్రీ అనేది యూస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైవ్ అనే నెంబర్తో తీసుకుంటే కనుక మనం పోలనామియల్ డిగ్రీ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎక్స్క్యూ ప్లస్ వన్ అనే ఒక పాలనామియల్ డిగ్రీతో మనం డివిజన్ అనేది పెర్ఫామ్ చేయాలి సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎక్స్ పవర్ త్రీ ప్లస్ వన్ తీసుకున్నాం కదా పోలనామియల్ డివిజర్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న నెంబర్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఐఎమ్ టేకింగ్ ద నెంబర్ వన్ వన్ జీరో జీరో వన్ అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి సో ఇప్పుడు మనకిచ్చిన కీ అంటే మనకి ఫస్ట్ ఒక కీ ఇస్తారు ఆ కీ ఏంటంటే మనం తీసుకున్న వన్ వన్ జీరో జీరో వన్ సో ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ని ఈ కీతో మనం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వన్ వన్ జీరో జీరో వన్ని ని మనం మాడ్యులర్ డివిజన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి కదా సో నేను తీసుకున్న స్ట్రింగ్ వన్ జీరో జీరో వన్ జీరో వన్ జీరో వన్ జీరో సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఫైవ్ నెంబర్ డిజిట్ తీసుకున్నామో దెన్ ఐఎమ్ టేకింగ్ ఫైవ్ మైనస్ వన్ ఈక్వల్ టు ఫోర్ ఇక్కడ ఫోర్ జీరోస్ అనేవి ఫస్ట్ మనం యాడ్ చేసుకుంటాం ఫస్ట్ ఫోర్ జీరోస్ యాడ్ చేసిన తర్వాత ఈ వన్ వన్ జీరో వన్ ఫైవ్ డిజిట్స్ కాబట్టి ఫైవ్ డిజిట్స్ ప్లేస్లో వన్ వన్ జీరో వన్ వన్ టైం మనం యాడ్ చేసుకుంటాం సో ఇక్కడ వాల్యూస్ వచ్చేసరికి ఎప్పుడైతే బోత్ వాల్యూస్ వన్ అయితే కనుక దెన్ ద రిజల్ట్ ఈజ్ జీరో బోత్ వాల్యూస్ జీరో అయినా కూడా దెన్ ద రిజల్ట్ ఈజ్ జీరో ఆల్టర్నేట్ నెంబర్స్ అయితే కనుక రిజల్ట్ అనేది వన్ సో ఇప్పుడు వన్ వన్ జీరో జీరో వన్ 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 జీరో వన్ జీరో 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 వన్ వన్ జీరో సో లెఫ్ట్ సైడ్ మనకి ఎప్పుడు జీరో అనేది కౌంట్ ఉండదు వన్ వన్ జీరో జీరో నెక్స్ట్ మనం ఫైవ్ డిజిట్స్ చేయాలి అంటే ఇక్కడ ఇంకొక డిజిట్ మనం డౌన్ చేసుకోవాలి దట్ ఈస్ జీరో నెక్స్ట్ మళ్ళీ అగైన్ వన్ వన్ జీరో జీరో వన్ సో అగైన్ జీరో 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 వన్ వన్ సో ఇప్పుడు ఇక్కడ మనం జీరో డౌన్ చేసుకున్నాం నెక్స్ట్ ఫోర్ డిజిట్స్ వన్ జీరో వన్ జీరో వన్ జీరో సారీ వన్ జీరో వన్ జీరో అగైన్ వన్ వన్ జీరో వన్ 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 జీరో జీరో వన్ సో అగైన్ జీరో 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 వన్ వన్ సో ఇప్పుడు ఇక్కడ వరకు మనం డౌన్ చేసుకున్నాము సో నెక్స్ట్ త్రీ ఆల్రెడీ మనం ఇంకా కౌంట్ ఉండదు నెక్స్ట్ త్రీ డిజిట్స్ కావాలి కాబట్టి త్రీ జీరోస్ అగైన్ వన్ వన్ జీరో జీరో వన్ అగైన్ జీరో 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 వన్ నెక్స్ట్ త్రీ డిజిట్స్ త్రీ జీరోస్ డౌన్ చేసుకున్నాం నెక్స్ట్ రిమైనింగ్ జీరో అనేది మనం డౌన్ చేసుకోవడం జరిగింది దిస్ ఈజ్ ద రిమైండర్ ఈ రిమైండర్లో లాస్ట్ మనకి జీరోస్ అన్ని పోను మనకి వాల్యూ ఎంత వచ్చింది వన్ జీరో సో ఆ వన్ జీరో అనేది మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది సో దట్ ఈజ్ గివెన్ నెంబర్ జీరో జీరో వన్ జీరో అవుతుంది వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ జీరో 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 వన్ జీరో సో ఈ లాస్ట్ ఫోర్ డిజిట్స్ మనం తీసుకున్నది నెక్స్ట్ మళ్ళీ దీనికి మార్డ్యులర్ డివిజన్ క్యాలిక్యులేట్ చేస్తే వన్ వన్ జీరో వన్ దిస్ ఈజ్ హ్యావింగ్ ఎర్రర్ ఎందుకంటే మనకి రిమైండర్ ఆల్ జీరోస్ రాలేదు కాబట్టి సో అగైన్ మళ్ళీ మనం చెక్ చేసినప్పుడు వన్ టైం వన్ వన్ జీరో జీరో వన్ అగైన్ జీరో వన్ వన్ జీరో జీరో అగైన్ ఒకటి జీరో డౌన్ చేసుకుంటున్నాం వన్ వన్ జీరో జీరో వన్ అగైన్ జీరో 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 వన్ నెక్స్ట్ ఇప్పుడు జీరో డౌన్ చేసుకున్నాం కదా వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ వన్ జీరో జీరో వన్ నెక్స్ట్ జీరో 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 వన్ వన్ ఇప్పుడు వన్ జీరో వన్ జీరో డౌన్ చేసుకున్నాం సో ఇక్కడ వరకు ఫస్ట్ ఫైవ్ డిజిట్స్ నెక్స్ట్ జీరో వన్ జీరో వన్ జీరో చేసుకున్న తర్వాత జీరో జీరో వన్ జీరో మనకి రిమైండింగ్ ఉన్నాయి సో జీరో జీరో వన్ అగైన్ వన్ వన్ జీరో జీరో వన్ సో ద రిజల్ట్ ఈజ్ రిమైండర్ ఆల్ జీరోస్ ఇక్కడ కూడా మనకి ఓన్లీ జీరోనే మిగిలింది సో రిమైండర్ ఆల్ జీరోస్ వచ్చినాయి కాబట్టి సో దిస్ డేటా ఈజ్ హ్యావింగ్ నో ఎర్రర్స్ మనకిక్కడ ఎర్రర్స్ అనేవి లేవు సో ఇట్ ఈస్ ద రిసీవర్డ్ డేటా సో ఇలాంటి మొత్తం సైక్లిక్ రిటెండెన్సీ చెక్కు సంబంధించిన డయాగ్రామ్ మీకు చూపిస్తున్నాను సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ మనకి సెండర్ సైడ్ అండ్ రిసీవర్ సైడ్ రెండు బోత్ సైడ్స్ నేను ఇక్కడ తీసుకున్నాను చూడండి ఫస్ట్ డేటా డేటాకి మనకి కావాల్సినట్టుగా కొన్ని జీరోస్ని అపెండ్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ పాలనామియల్ డిగ్రీ సో అక్కడ జీరోస్ని యాడ్ చేసుకున్న తర్వాత డివిజన్ అనేది పెర్ఫామ్ చేసాం వన్స్ డివిజన్ పెర్ఫామ్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఎన్ ప్లస్ వన్ బిట్స్ బేస్డ్ ఆన్ రిమైండర్ సిఆర్సి అంటే సైక్లిక్ అటెండెన్సీ చెక్ అనేది చేస్తున్నాం ఎన్ బిట్స్ని మాత్రమే మనం అక్కడ పాస్ చేస్తున్నాం సో ఇక్కడ విత్ సిఆర్సి అండ్ డేటా బోత్ని మనం రిసీవర్కి సెండ్ చేసిన తర్వాత ఇట్ ఈజ్ హ్యావింగ్ అంటే దట్ రిమైండర్ హ్యావింగ్ జీరో యాక్సెప్ట్ అదర్వైజ్ నాన్ జీరో అయితే కనుక ద డేటా ఈజ్ రిజెక్ట్ సో ఇక్కడ ఏదైతే పెర్ఫామ్ చేస్తామో ఇక్కడ అదే పెర్ఫామ్ చేస్తాం కానీ ఇక్కడ బై జీరోస్ యాడ్ చేసుకుని ఫస్ట్ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది ఇక్కడ డేటా మీద సిఆర్సి తీసుకుని అదే డివిజన్ పెర్ఫామ్ చేసి బేస్డ్ ఆన్ రిమైండర్ సో ఎప్పుడైతే ద రిమైండర్ జీరో వచ్చిందో దెన్ ద డేటా హ్యావింగ్ నో ఎర్రస్ నాన్ జీరో వచ్చింది అంటే డేటా హ్యావింగ్ ఎర్రస్ సో ఇది మనకి టోటల్ సైక్లిక్ రెడెండెన్సీ చెక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ డీటెయిల్స్ మీరు యాడ్ చేసుకుని ఈ పాయింట్స్ అని నోట్ చేసిన తర్వాత వన్ ఎగ్జాంపుల్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది దిస్ ఈజ్ అబౌట్ టోటల్ ఎర్రర్ డిటెక్షన్ గురించి మొత్తం మొత్తం మనం చెక్ చేసాం ఎందుకంటే టూ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ సింగిల్ బిట్ ఎర్రర్స్ బర్స్ట్ ఎర్రస్ ఈ టూ టైప్స్ ఎర్రస్ని డిటెక్ట్ చేయాలి అంటే మనం ఫోర్ టైప్స్ చూసాం ఆ ఫోర్ టైప్స్లో చెక్సమ్ ఒకటి సైక్లిక్ రిడెండెన్సీ ఒకటి సింగిల్ ప్యారిటీ ఒకటి మల్టీ డబుల్ ప్యారిటీ ఒకటి సో ఇలా మొత్తం ఫోర్ టెక్నిక్స్లో మనం ఏ టెక్నిక్ యూజ్ చేయినా ఎర్రర్ డిటెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజింగ్ టెక్నిక్ ఫర్ ద ఎర్రర్ కరెక్షన్ ఎర్రర్ కనెక్షన్ చేయాలి అంటే మనం ఏ టెక్నిక్ యూజ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం సో అందులో మనం యూజ్ చేసే టెక్నిక్ హ్యామింగ్ కోడ్ నేను అది ఆల్రెడీ డిస్కస్ చేశాను ఆ వీడియో లింక్ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ హ్యామింగ్ కోడ్ థ్యాంక్ యూ